गुड मॉर्निंग थर्ड क्लास चिल्ड्रन ई रोज वीडियो लो थर्ड लेसन फोर्थ लेसन रिवीजन थर्ड लेसन फोर्थ लेसन रिवीजन माता मंची बालुडु मीरंदर लेसन विन्नारु फोर्थ लेसन ना बाल्यम ई रेंडु लेसन विन्नारु कदा मल्ला रिवीजन चेसुकुंदाम चूंडि ई रेंडु लेसन माता थर्ड फोर्थ लेसन लो मंची बालुडु ना बाल्यम ई रेंडु लेसन रिवीजन माता ई रेंडु लेसन लो पेजेस चूडंडि वर्क बुक लो एमो 28 39 टेक्स्ट बुक पेज नंबर 13 16 17 18 20 28 टेक्स्ट बुक वर्क बुक దగ్గర పెట్టుకోండి పెన్సిల్ దగ్గర పెట్టుకోండి వర్క్ బుక్ కూడా రాయాలి ఇప్పుడు మనం ఓకేనమ్మా మా చూడండి పేజీ నంబర్ 13 టెక్స్ట్ బుక్ మంచి బాలుడు చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ప్రతి లెసన్ లో చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఏదో ఒక లెసన్ లో వస్తుందిమట चित्रं चूपिंची दानि गुरिंची मनं रायाल्सि ओकसारि चूंडि चित्रं चूस्तुन्नारु कदा चित्रंलो सन्निवेशाल गुरिंची मात्लाडुकुंदां ई चित्रं चूडंडि ओकसारि पुलि एनुगु चिरुत एलिकबंटि कोति उन्नायि कदा एं चेस्तुन्नायि पुलिकि ज्वरं वच्चिनट्टुंदि ओंट बालेदनुकुंटे दानिकि कदा दान्नि तीसुकोनि हास्पिटल्कि वैद्यशालकि वस्तुन्नायि चूडंडि इदि वैद्यशाल अवुना चित्रंलो చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడనంటే ఇట్లా చెప్పాలిమాట చిత్రముల సన్నివేశం ఎట్లా ఉంది పులికి దెబ్బ తగిలిందో లేకపోతే జ్వరం వచ్చిందోమట ఏదైనా రవ్వచ్చు దాన్ని మిగిలిన జంతువులన్నీ మోసుకొని హాస్పిటల్కి తీసుకొస్తున్నాయిమాట చూడండి ఎలా మోసుకొస్తున్నాయో ఒక స్ట్రెచర్ లాంటి దాన్ని కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్నాయి నెక్స్ట్ చూడండి క్వశ్చన్ చూడండి చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏం చేస్తున్నాయి చెప్పాను కదా చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏం చేస్తున్నాయి థర్డ్ వన్ ఒకసారి చూడండి మీరు మీ ఇంట్లో ఎవరెవరికి ఏ విధంగా సహాయం చేస్తారో చెప్పండి మీరు చేసే సహాయాన్ని చెప్పాలిమాట ఒకసారి చిత్రంలో జంతువులు ఏమేం ఉన్నాయో చూద్దాం చూడండి పులి ఏనుగు చిరుత అవునా ఎలుగుబంటి కోతి ఉన్నాయి ఇవి చిత్రంలో ఉన్న జంతువులమాట సరే మీరు మీ ఇంట్లో ఎవరెవరికి ఏ విధంగా సహాయం చేస్తారు మీ పేరెంట్స్ కి అది కూడా మీరు చెప్పాలి పేరెంట్స్ కి చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి మనం రాసాం అదివరకు మీరందరూ కూడా టెక్స్ట్ బుక్స్ లో రాసుకొని ఉంటారు లెసన్ అయిపోయింది కదా ఇది రివిజన్ కదా ఎవరైనా ఇంకా బుక్స్ ఈ మధ్య కొనుక్కుంటే వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఎలుగుబంటి కోతి ఏనుగు చిరుత పులి వైద్యశాల ఓకేనా ఇవన్నీ కూడా మీరు చెప్పొచ్చు చూడండమ్మా పేజీ నెంబర్ 16 చూడండి అర్థాలు ఒకసారి మళ్ళీ అర్థాలు కూడా రివిజన్ చేసుకుందాం వీధులు బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనసు దుర్బలులు బలం లేని వారు మనుజుడు మనిషి మనుగడ జీవనం లేక జీవితం ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చుమాట ఓకేనా మీరు ఇవన్నీ కూడా బాగా చదవాలి రివిజన్ అంటే రివిజన్ చేయాలి లెసన్ మొత్తం చేసుకోవాలిమాట ఎగ్జామ్స్ ఉంటాయి గ్రామర్ మొత్తం రివిజన్ చేస్తున్నాం కదా ఒకసారి 17 పేజీ కూడా చూడండి ఆ చూడండమ్మా కింది పేరాని చదవండి పేర ఆధారంగా జతపరిచి రాయండి ఈ చిన్న పేరాలోంచి జతపరచడం కూడా ఇస్తాడమాట సరే చూడండి జోరున వాన కురిసింది నేలంతా బురదగా ఉంది ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది ఒక పిల్లవాడు ఆమెని చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు అందరూ అతన్ని అభినందించారు ఈ చిన్ని పేరాలోంచి ఇక్కడ ఇటుకొన్ని పదాలు ఇచ్చాడు మనం వాక్యంలాగా కొట్టే వాక్యంలాగా మ్యాచ్ జతపరచుకొని కింద రాయాలన్నమాట ఫస్ట్ మ్యాచింగ్ చేసుకొని ఒకటి ఉదాహరణ ఇచ్చేసాడు జోరున వాన కురిసింది నేలంతా బురదగా మారింది మీరు లాస్ట్ వీడియోలో ఇవన్నీ చేశారు కదా ఒకసారి చూసుకోండి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ముసలమ్మ గడగడ వణికింది పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు అందరూ అభినందించారు ఓకేనా ఇలా మ్యాచింగ్ చేసుకున్నాక మళ్ళా కింద చూడండి ఏమన్నాడు అక్కడ జతపరిచి రాయండి అన్నాడు కాబట్టి ముందు హెడ్డింగ్లు చదువుకోవాలి మీరు హెడ్డింగ్లు చదువుకున్నాక
రాయమంటి రాయాలి లేకపోతే జతపరచాలి అన్నమాట రాయమన్నాడు కాబట్టి మనం ఒకసారి చూడండి మనం రాసుకుందాం అంత ముందు జోరున వాన కురిసింది కదా ఇక్కడ రాసింది జోరున వాన కురిసింది నేలంతా బురదగా మారింది నేలంతా బురదగా మారింది ముసలమ్మ గడగడ వణికింది ఈ రెండిటికి మ్యాచింగ్ చేసాం కదా ఇక్కడ రాసాం ముసలమ్మ గడగడ వణికింది పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు ఇక్కడ రాసాం అందరూ అభినందించారు అందరూ అభినందించారు ఇలా రాసుకోవాలి మ్యాచింగ్ చేశాక పేరా చదువుకొని మ్యాచింగ్ చేశాక వాక్యాలు రాయాలి ఓకేనా నెక్స్ట్ కింది కథ చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి పేజీ నెంబర్ 18 పేజీ నెంబర్ 18 ఒక రోజు కాకికి దాహం వేసింది పెరట్లో ఓ నీళ్ళకుండ కనిపించింది కానీ అందులో నీళ్ళు అడుగునా ఉన్నాయి అవి కాకికి అందడం లేదు కుండలో కొన్ని కులకరాళ్ళు వేసింది కాకి అప్పుడు నీళ్ళు పైకి వచ్చాయి కాకి ఆ నీళ్ళు తాగి హాయిగా ఎగిరిపోయింది ఇలా పేరా చదవటం వస్తే మీరు కింద ఇచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్ రాస్తారు కాకికి నీటి కుండ ఎక్కడ కనిపించింది ఇవన్నీ మీరు రాసుకున్నారు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని చదవాలి పెరట్లో నీళ్ళకుండ కనిపించింది కాకికి నీటి కుండ ఎక్కడ కనిపించింది అంటే పెరట్లో నీళ్ళకుండ కనిపించింది కాకికి కుండలోని నీరు ఎందుకు అందలేదు కుండలోని నీరు అడుగున ఉన్నాయి మీరు వర్క్ బుక్స్ కొనుక్కుంటే వర్క్ బుక్లో కూడా ఉంటాయి అవి వేరే విధంగా ఉన్నా సరే ఆన్సర్లు ఇలానే వస్తుంది చూసుకోండి కాకి కుండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది నీరు పైకి రావడానికి గులకరాళ్ళు వేసింది నెక్స్ట్ పదజాలం చూడండి పదజాలం ఇలాంటివి కూడా వస్తాయి ఎగ్జామ్కి పాఠంలోని జంట పదాలను గుర్తించి రాయండి ఉదాహరణ తళ తళ ఇచ్చాడు కదా అలాగే మిలమిల గడగడ వడిబడి కిలకిల ఇలా కొన్ని జంట పదాలు గేయములు ఉంటాయి గేయ కథలు మంచి బాలుల్లో ఆ గేయ కథ చూసుకొని మీరు రాసుకోవచ్చు అన్నమాట కింది మాటలు గమనించండి మెరుపుళ్ళు మెరుపు మెరుపులు అంటే ఏకవచనము బహువచనం అన్నమాట చూడండి పై మాటల్లో మొదటిది ఒకటే అంటే ఏకవచనం అంటే ఒక చిమెరుపు రెండో మాట మొదటి దానికి లు చేర్చినది అంటే ఇది మాట చూడండి మెరుపు మెరుపులు మెరుపు అనేది ఒకటి ఏకవచనం అన్నమాట దీన్ని ఏకవచనం అంటారు ఒకటి ఉన్నదాన్ని మెరుపుళ్ళు అంటే బహువచనం రెండు ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని బహువచనం అంటారు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం బహువచనం అన్నమాట ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థమైతే దాన్ని ఏమనాలి బహువచనం అంటారు కింది పదాలకు బహువచనాలు రాయండి ఇప్పుడు కొన్ని పదాలు చూపిస్తాను వాటికి మనం బహువచనాలు రాసాము మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా పేజీ నెంబర్ 18 తీశారు కదా చూడండి ఏకవచనం బహువచనం ఏకవచనం బహువచనం ఏకవచనంలో కేక బహువచనంలో ఏం రాశారు కేకలు ఏకవచనంలో కళ బహువచనంలో ఏమి రాయాలి కళలు ఏకవచనంలో ఏమిచ్చాడు పిల్ల ఇచ్చాడు బహువచనంలో మనం పిల్లలు ఏకవచనంలో అడుగు బహువచనంలో అడుగులు కనిపిస్తుంది కదా పిల్లలు ఇప్పుడు క్లియర్గా ఉందా పిల్లలు అనేది ఓకే కేక కేకలు కళ కళలు పిల్ల పిల్లలు అడుగు అడుగులు ఇలా ఎగ్జామ్లో ఏమొచ్చినా సరే మీరు రాసేయచ్చు ఓకేనా చూడండి భాషాంశాలు పేజీ నెంబర్ 20 భాషాంశాలు నేను వాక్యాంత బిందువును వాక్యం చివరన ఉంటాను అంటే ఏంటి పులి స్టాప్ మాట ఈ దీన్ని పిక్చర్ చూస్తున్నారు కదా ఇది చెప్తుంది మాట చూడండి ఈ పిక్చర్ చూస్తున్నారు కదా వాక్యాంత బిందువు మాట ఇది అంటే పులి స్టాప్ అని అర్థం ఇంగ్లీష్లో పులి స్టాప్ అంటాం కదా తెలుగులో వాక్యాంత బిందువు అంటే వాక్యం పూర్తి అయిపోయాక వచ్చే చుక్కని వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్ అంటమాట నేను వాక్యాంత బిందువును వాక్యం చివరన ఉంటాను ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు చూడండి చదవమని చెప్తున్నాడు తేజ బడికి వెళ్ళాడు ఇది అయిపోయింది కదా పులి స్టాప్ ఇది వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్ అన్నమాట నేను రేపు సినిమాకు వెళ్తాను ఈ వాక్యం చివర పులి స్టాప్ వచ్చిందా అది వాక్యాంత బిందువు మా తోట చాలా అందంగా ఉంటుంది ఈ పులి స్టాప్ వాక్యాంత బిందువు అన్నమాట అర్థమైందా ఈ పులి స్టాపులన్నీ కూడా వాక్యాంత బిందువు వాక్యం పూర్తయిపోయాక
पेटे चुक्कनी वाक्यांत बिंदु अंटार फुल स्टाप अंटार पै वाक्याल चिवर चुक्क अंटे ब्राकेट चूडंडी गुर्तु उंदी कदू चुक्क गुर्तु उंदी कदू इला वाक्यं चिवरन उंडे उंचे चुक्क चुक्कनु वाक्यांत बिंदुवु अंटे ब्राकेट इच्चाडु चूडंडी पूर्ण विरामं अंटारु वाक्यांत बिंदुवु अंटारन्नमाट अंटे पूर्ण विरामं अंटारु दीन्नि आंग्लंलो फुल स्टाप अंटारु अंटे इंग्लीशुलो अन्नमाट ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే పూర్ణ విరామ బిందువు ఉంటే ఏంటి ఆ వాక్యం అక్కడికి పూర్తయిందని అర్థం అర్థమైందా పై వాక్యాల చివర చుక్క ఉంది కదా దాన్ని ఏమంటారు వాక్యం చివర నుండే చుక్కని అంటాం కదా దాని వాక్యాంత బిందువు అంటారు దాన్ని పూర్ణ విరామం అని కూడా అంటారమట దీని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు ఈ పూర్ణ విరామం బిందు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయిందని అర్థం అందుకే మీరు రాసేటప్పుడు నేను అంటాను చూస్తుంటారా మీరు ఫుల్ స్టాప్ పెట్టండి వాక్యం అవ్వగానే ఫుల్ స్టాప్ పెట్టండి జవాబు అవ్వగానే ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేవాళ్ళం కదా మీకు అలా అన్నమాట ఖచ్చితంగా ఫుల్ స్టాప్ ఉండాలి వాక్యం అయిన వెంటనే కనిపిస్తుంది కదా నెక్స్ట్ కింది పేరా చదవండి పూర్ణ విరామాన్ని సరైన చోట ఉంచండి అవునా చూడండి ఒకసారి ఒక అడవిలో కుందేలు ఉంది ఒక అడవిలో కుందేలు ఉంది ఇక్కడికి ఒక వాక్యం పూర్తయిపోయింది కదా ఫుల్ స్టాప్ పెట్టుకోండి అది ఆడుకుంటూ కాలు జారి పడింది పడింది దగ్గర ఫుల్ స్టాప్ దానికి కాలికి దెబ్బ తగిలింది ఫుల్ స్టాప్ కదలలేక ఏడ్చింది కదలలేక ఏడ్చింది కోతి వచ్చింది కుందేలును ఆసుపత్రికి తీసుకొని పోయింది ఇక్కడ ఫుల్ స్టాప్ ఎన్ని ఫుల్ స్టాప్ వచ్చింది చూడండి ఒక అడవిలో కుందేలు ఉంది అది ఆడుకుంటూ కాలు జారి పడింది రెండు వచ్చింది ఇక్కడ కదా దాని కాలికి దెబ్బ తగిలింది కదలలేక ఏడ్చింది కోతి వచ్చింది కుందేలును ఆసుపత్రికి తీసుకొని పోయింది ఇది మాట ఫుల్ స్టాప్ వాక్యాల్లో ఇలాంటి పేరాలు ఇచ్చి మీరు పూర్ణ విరామాన్ని సరైన చోట ఉంచండి అంటే ఫుల్ స్టాప్ పెట్టమని అర్థం అన్నమాట ఇవన్నీ పైనిని చదువుకుంటే మీకు అర్థమైపోద్ది నెక్స్ట్ కామా తెలుసు కదా మీకు క్వశ్చన్ లో ఉంటది క్వశ్చన్ మార్క్ ఉంటది లేక క్వశ్చన్ మార్క్ ది పక్కన రెండు మూడు రకాల ఏమైనా పళ్ళ పేర్లు వచ్చినా మనుషుల పేర్లు వచ్చినా కామాలు వస్తాయన్నమాట లైన్ గా రాసుకుంటూ వెళ్ళిపోకూడదు మధ్య మధ్యలో కామాలు పెడుతూ ఆగుతూ వెళ్ళాలన్నమాట ఒకసారి అది కూడా చెప్తా చూడండి అమ్మా ఇక్కడొక చిన్ని కొన్ని లైన్స్ ఇచ్చారు చూడండి దీన్ని ఏమంటారంటే దీన్ని కామా అంటారు సరే చూపిస్తా చూడండి దీన్ని కామా అంటారు కామాలా పెట్టారు కదా ఇలా కామాలు పెట్టుకుంటూ వస్తాం కదా అలా కామా అన్నమాట ఈ పిక్చర్ నేను స్వల్ప విరామ బిందువుని అంటే కొద్దిగా ఒక సెకండ్ టాపి మనం మాట్లాడాలన్నమాట అట్లా అలా అలా పెట్టుకుంటూ వెళ్తామన్నమాట అది కామాల్ని నేను స్వల్ప విరామ బిందువుని స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను ఈ కామ ఎక్కడ ఉంటదంట స్వల్ప విరామం ఇచ్చే చోటే ఉంటదంట చూడండి దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు కామాని చూశారు కదా పిక్చర్ ని ఇది చదువుకుంటే దీని గురించి తెలుస్తుంది ఈ పిక్చర్ చూస్తే ఈ దీని గురించి తెలుస్తుందిమాట ఈ పిక్చర్ చూస్తే ఇది ఎలా ఉంటదని చదువుకుంటే ఈ పిక్చర్ గురించి తెలుస్తుంది ఫుల్ స్టాప్ తెలియాలంటే ఈ పిక్చర్ చూసి దీన్ని చదువుకోవాలి దీన్ని చూసి ఫుల్ స్టాప్ పెట్టుకొని తెలుసుకోవాలన్నమాట ఫుల్ స్టాప్ కామాలు తెలుసుకుంటే మీకు ఏదైనా రాయగలుగుతారు కింది వాక్యాలను చదవండి పదాల మధ్య ఉన్న గుర్తును గమనించండి చూడండి ఇక్కడ కింది వాక్యాలు ఇచ్చాడు తోటలో జామ చెట్లు సపోటా చెట్లు నారింజ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి మన తోటలో జామ చెట్లు సపోట చెట్లు నారింజ చెట్లు అని చదువుకోవట్లేదు కదా అట్ట చదవకూడదు అన్నమాట ఎందుకని ఇది కామా ఇచ్చాడు మధ్యలో స్వల్ప విరామం అంటే కొద్దిగా సెకండ్ సెకండ్స్లో ఆపిటో మళ్ళీ చదవటం అన్నమాట అది స్వల్ప విరామం అంటారు స్పీడ్ స్పీడ్గా గడగడగడ చదవకూడదు అది ఎట్లా చదవాలి చూడండి తోటలో జామ చెట్లు కామా ఉంది ఇక్కడ సపోటా చెట్లు నారింజ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి అవునా నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి రాము అంజీ జగ్గు మంచి స్నేహితులు
ఎలా చదవాలి ఆగాయి చదువుతున్నాం కదా మనం స్వల్ప విరామం ఇస్తున్నాం కదా ఇక్కడ రాము కామ ఉంది అంజీ పక్కన కామ ఉంది ఇక కామ జగ్గు మంచి స్నేహితులు కామాలు ఉన్న దగ్గర స్వల్ప విరామం ఇచ్చి చదువుకోవాలన్నమాట ఇక్కడ చూశారు కదా జామ చెట్లు సపోటా చెట్లు అలా ఎలా చదివారో అలానే ఇక్కడ మనం కొన్ని ఇస్తాడు మనం కామాలు పెట్టుకుంటూ వెళ్ళాలి ఒకసారి చూడండి ఆ చిన్ని పేరా చదువుదాం పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా అట్లా ఆపి చదవటాన్ని స్వల్ప అనిపిస్తుందా స్వల్ప విరామం స్వల్ప విరామం అంటారు అట్లా స్వల్ప విరామం ఇచ్చే చోట కామ గుర్తు ఇది బ్రాకెట్ల చూడండి కామ గుర్తు ఇది కామ గుర్తు ఉంది కదూ దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు స్వల్ప విరామ చిహ్నం అంటారు ఆంగ్లంలో కామ అంటారు ఆంగ్లం అంటే ఇంగ్లీష్ లోమట కామ అంటారు కనిపిస్తుంది కదా దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు ఆంగ్లంలో కామ అంటారు ఇ చూడండి కింది పేరాను చదవండి స్వల్ప విరామ చిహ్నాన్ని అంటే కామాను సరైన చోట ఉంచండి ఈ చిన్న పేరా ఒకటి ఇచ్చాడు ఇక్కడ చదువుకుందాం ఇప్పుడు కామాలు పెట్టుకుంటూ చదవాలి చూడండి వర్క్ బుక్ చూడండి పేజీ నెంబర్ 28 ఫస్ట్ వన్ క్వశ్చన్ జవాబు మాట ఫస్ట్ వన్ క్వశ్చన్ చదువుదాం చూడండి చూడండి గేయ కథలో అంటే ఏ గేయ కథ మంచి బాలుడు గేయ కథలో అనుకోవాలి మీరు చదివేటప్పుడు గేయ కథలో బాలుడు ముసలమ్మకు సహాయం చేశాడు కదా మీరెప్పుడైనా ఎవరికైనా అటువంటి సహాయం చేశారా రాయండి చూడండి మీరేం రాస్తారో రాయండి నేను రాసింది మీకు కావాలంటే అది కూడా రాసుకొని చదువుకోవచ్చు ఓకేనా నేను రాసింది చూడండి ఒకసారి మీరు కూడా రాసుకోండి నేను మా నాన్నతో కలిసి బజారు వెళ్ళాను బజారు వెళ్ళాను అక్కడ ఒక వృద్ధుడు అంటే ముసలి అతనమాట ముసలాయన రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు అది నేను గమనించాను మా నాన్న వెళ్ళవద్దు రోడ్డు రద్దీగా ఉన్నాయని రోడ్లు రద్దీగా ఉన్నాయని అన్నారు వాళ్ళ నాన్న ఏం చేశారన్నమాట ఆ పిల్లవాడు ఏం చేశాడు ఆ బాబు ఆ వృద్ధుడిని చూస్తున్నాడు రోడ్డు దాటలేకపోతున్నాడు వాళ్ళ నాన్న ఏమన్నాడు రోడ్డు దాటడానికి వెళ్ళొద్దంటే రోడ్లు రద్దీగా ఉన్నాయంటే బాగా రష్గా ఉందిమాట రోడ్లు వాహనాలతో వెళ్ళవద్దని అన్నాడమాట నాన్న మాట వినకుండా ఆ వృద్ధుడిని జాగ్రత్తగా రోడ్డు దాటించి వచ్చాను మా నాన్న మొదట భయపడిన ఆ వృద్ధుడికి సహాయం చేసినందుకు నాకు చాలా ఆనందించారు ఆ వృద్ధుడికి అంట సహాయం చేసినందుకు చాలా ఆనందించారంట వాళ్ళ నాన్నగారు ఇలా నేను రాశాను మీరు కూడా ఇది బాగుంటే ఇది రాసుకోండి లేకపోతే మీరు ఇంకా ఏమన్నా మీరు నిజంగా జరిగింది ఏమైనా ఉంటే కూడా మీరు ఎవరికి సహాయం చేశారో అది కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి గేయ కథను మీ సొంత మాటల్లో రాయండి గేయ కథ అంటే ఏ గేయ కథ మంచి బాలుడు గేయ కథని సొంత మాటల్లో రాయండి ఒకరోజు జోరున వాన కురిసి నేలంతా బురదగా మారింది మీకు సారాంశం ఉంటుంది కదా దాన్ని కొద్దిగా చిన్నగా చేసి రాసేనమాట ఒకరోజు జోరున వాన కురిసి నేలంతా బురదగా మారింది ఆ వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ అడుగులు తడబడుతూ నడుస్తుంది ఏం చేస్తాం ముసలమ్మ మీరు లెసన్ విన్నారు కదా వింటే మీకు అంతా కూడా గుర్తొచ్చేస్తుంది ఎలా రాయాలా ఏంటి అనేది తడబడుతూ నడుస్తుంది ఆమెను ఎవరూ పట్టించుకోలేదు ఆ సమయంలో బడి వదిలారు ఆ ముసలమ్మను చూసిన ఒక బాలుడు ఆమె చేయి పట్టుకొని జాగ్రత్తగా ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు అప్పుడు ఆ అవ్వ ఆ బాలుడిని దీవించింది ఏం చేశాడు ఆ బాలుడు పాప అవ్వను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాడు నడవలేకపోతుంది కదా అందుకని వానలో ఆ బాలుడు స్నేహితుల దగ్గరకు వచ్చి అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఏమన్నాడు అందరు చూస్తుండిపోయారు కదా ఆ ముసలామని ఎవ్వరు కూడా ఆ ముసలామకి ఎవ్వరు సహాయం చేయలేదు కదా అని ఏమంటున్నాడు అమ్మ ఎవరికైనా అమ్మే కదా అన్నాడు అమ్మ ఎవరికైనా అమ్మే కదా
ఏదో ఒక రోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి ఏదో ఒక రోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్నాడు అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆ మాటలు నచ్చాయి ఆ ముసలమ్మకు సాయం చేయలేదని వారంతా సిగ్గుపడ్డారు కష్టాలలో ఉన్న వారికి సాయం చేయాలని తెలుసుకున్నారు అవునా చూసారా ఆ ఏమన్నాడు ఏమనుకుండా ఎవరికైనా అమ్మే అలాంటిది మన అమ్మలకు కూడా ఒక్కోసారి మన అమ్మకు కూడా ఒక్కోసారి సహాయం చేయాల్సి ఎవరన్నా వస్తే సాయం చేస్తారా మనం చేయకపోతే ఇప్పుడు అన్నట్టు చెప్పాడన్నమాట ఆ మాటలకు వాళ్ళందరికీ కూడా నచ్చాయి సిగ్గుపడ్డారు ఆ పిల్లలంతా కూడా ఏమనుకున్నారు కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలని తెలుసుకున్నారు కదా ఈ రెండు క్వశ్చన్లు బాగా చదవండి అమ్మ రాసుకోండి ఇప్పుడు సెకండ్ లెసన్ చూడండి పేజీ నెంబర్ 23 చూడండి ఒకసారి నా బాల్యం లెసన్ పేరేంటి నా బాల్యం చూస్తున్నారా చిత్రం చూడండి ఒకసారి చిత్రంలో ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి సన్నివేశం చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడమన్నాడు చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడమన్నాడు ఒకసారి చిత్రం చూద్దాము ఆ సన్నివేశం ఏం జరుగుతుందో చూద్దాము ఇక్కడ విద్యార్థులందరూ విద్యార్థులంటే పౌరాణిక నాటకాలు వేస్తున్నారన్నమాట తల్లిదండ్రులు తిలకిస్తున్నారంటే ఏంటి చూస్తున్నారని అర్థం అవునా వాడ తల్లిదండ్రులు చూడండి అమ్మా నాన్న తాతయ్య నానమ్మలు వీళ్ళందరూ పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని చూస్తున్న వాళ్ళ యొక్క నాటకాన్ని చూస్తున్నాడు నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఏంటో చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ విద్యార్థులు చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే ఒక దుర్యోధనుడి పాత్ర అవ్వచ్చు లేకపోతే భీముడి పాత్ర అవ్వచ్చు ఓకేనా గద ఉందంటే దుర్యోధనుడికి కానీ భీముడికి కానీ ఉంటుంది కదా అయితే ఇతను దుర్యోధనుడైనా అవ్వచ్చు భీముడైనా అవ్వచ్చు ఈ స్టేజీ పైన కూర్చొని వీళ్ళందరూ కూడా తిలకిస్తున్నారంటే ఏంటి చూస్తున్నారని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా చూసారా దాని గురించి మాట్లాడండి ఏదన్నా ఇక్కడ ఇలాంటి నాటకాలు మీరు ఎక్కడన్నా చూస్తే దాని గురించి మీ పేరెంట్స్కి చెప్పండి ఇక్కడ ఉంటే మాకు చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు పేరెంట్స్కి చెప్పండి ఇది చూడండి పిల్లలు పిల్లలు ఈ చిత్రం నుండి మీరు రాయగలిగిన అన్ని పదాలు రాయండి ఈ చిత్రం చూసి కొన్ని పదాలు నేర్చుకుందాం మనం మళ్ళీ ఒకసారి చూడండి రాసుకున్నారా లేదు చూసుకొని రాసుకోండి చూడండి నాటకం గద వర అంటే ఏంటి కత్తి భటులు ప్రేక్షకులు పాత్రధారులు అవునా ప్రేక్షకులు అంటే ఎవరు పాత్రధారులు చూసేవాళ్ళని ప్రేక్షకులు అంటారు పాత్రధారులు అంటే ఈ నాటకాలు వేసేవాళ్ళని పాత్రధారులు అంటారన్నమాట చూడండి ఇక్కడ పదజాలం చూడండి అమ్మ పిల్లలు కొండపల్లి బొమ్మ తనను దేనితో తయారు చేస్తారో చెప్పింది కదా మరి కింది వస్తువులను వేటితో తయారు చేస్తారో జతపరచండి వాటిని వాక్యాలుగా రాయండి ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చాడు కదా చూడండి ఒకసారి ఉదాహరణ కూడా ఇచ్చాడు చూడండి కుండ దేనితో చేస్తాము మట్టి జతపరిచాము కదా అద్దం గాజుతో చేస్తాము జతపరిచాము బుట్ట వెదురుతో చేస్తారు జతపరిచాము గుణపం ఇనుముతో చేస్తారు మళ్ళీ ఇవన్నీ కలిపి వాక్యాలుగా రాశారు చూడండి ఇక్కడ ఉదాహరణ ఇచ్చేసాడు కదా కుండలు మట్టితో తయారు చేస్తారు అని ఇచ్చాడు కదా మరి సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి అద్దాన్ని గాజుతో తయారు చేస్తారు థర్డ్ వన్ వెదురుతో బుట్టలు చేస్తారు ఫోర్త్ వన్ గుణపాన్ని ఇనుముతో చేస్తారు ఇలాంటి ఇస్తే ఇలా మ్యాచింగ్ చేసి ఇవి రాయాలన్నమాట ఓకేనా చూడండి వర్క్ బుక్ పేజీ నెంబర్ 39 సెకండ్ ఫోర్త్ లెసన్ వర్క్ బుక్ పేజీ నెంబర్ 39 చూడండి ఒకసారి నాజర్ను ఎవరెవరు ఎలా పిలుస్తారో తెలుసుకున్నారు కదా మిమ్మల్ని ఎవరెవరు ఎలా పిలుస్తారో రాయండి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ నేను రాయలేదు ఆన్సర్ రాయలేదు ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పిలుస్తారో మీరు రాసుకోవాలి అర్థమైందా నాజర్ని వాళ్ళ అత్తేమో ఎలా పిలిచేది గుర్తుందా మీకు చూడండి నాజర్ని వాళ్ళు గారపాడు తాతయ్యేమో అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు మామలేమో అత్తలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు నాన్నగారేమో వాళ్ళ నాన్న నాజర్ అని పిలిచేవాడు కదా ఇలా పిలిచాడని మనం రాసుకున్నాం కదా అలాగే మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పిలుస్తారో మీరు రాయాలన్నమాట అక్కడ క్వశ్చన్ ఒకసారి వర్క్ బుక్లో చూడండి నాజర్ని ఎవరెవరు ఎలా పిలుస్తారో తెలుసు కదా మిమ్మల్ని ఎవరెవరు పిలుస్తారంటే ఈ సీను అన్న అబ్బాయి రాశాడు చూడండి నా పేరు శ్రీనివాసరావు
నన్ను మా అమ్మ నాని అని పిలుస్తుంది మా నాన్న శ్రీను అని పిలుస్తాడు మా అక్క అన్న చిన్న అని పిలుస్తారు ఇట్లాగే మీకు మీరేం చేస్తారంటే ఈ వర్క్ బుక్ లో చూసుకొని మిమ్మల్ని మీరు ఎవరెవరు మీ అక్క గాని మీ అన్న గాని మీ నాన్న గాని మీ తాతయ్య గాని ఎవరెవరు ఎలా పిలుస్తారో మీరు రాయండి ఆ క్వశ్చన్ లో అందుకే అది వదిలిపెట్టాను మీరు రాసుకోవాలది సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మాట ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీరు రాయండి సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు చూపిస్తా చూడండి నాజర్ తన అమ్మ నాన్నల గురించి ఏం చెప్పారో రాయండి నాజర్ ఏమన్నాడు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఏం చెప్పాడో ఒకసారి చూడండి అమ్మ ఆన్సర్ రాసుకున్న అందరూ నాజర్ అమ్మ నాన్నలు ఆరుగాలం ఆరుగాలం అంటే ఏంటి సంవత్సరం పొడుగునా లేదా ఏడాదంతా సంవత్సరం అంతా మాట వాళ్ళు ఆరుగాలం అంటే ఏంటి సంవత్సరం పొడుగునా అంటే సంవత్సరం ఇయర్ మొత్తం మాట సంవత్సరం అంటే ఏంటి ఇయర్ కదా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళంట ఎండనక వాననక అలుపు సులుపు లేకుండా కష్టపడేవారు అవును కదా మనం నేర్చుకున్నాం కదా మనం ఇది క్వశ్చన్ ఇది అంటే లెసన్ విన్నప్పుడు బాగా చదువు విన్నాం కదా గుర్తొచ్చిందా మీకు మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చూసుకొని చదువుకోండి అన్నీ కూడా అమ్మ గింజలు దంచి అన్నం వండి పిల్లలకు పెట్టి పనులకు పోయేది ఒక్కోసారి త్రాగటానికి చల్లను అంటే మజ్జిగ చల్లను అంటే ఏంటి మజ్జిగ మాత్రమే ఇచ్చి పిల్లల్ని బడికి పంపించేది సారీ క్వశ్చన్ చదువుతున్నా చూడండి నాజర్ తన అమ్మ నాన్నల గురించి ఏం చెప్పేవారో రాయండి నాజర్ అమ్మ నాన్నలు ఆరుగాలం అంటే సంవత్సరం అంతా మాట ఎండనక వాననక అలుపు సలుపు లేకుండా కష్టపడేవారు అమ్మ గింజలు దంచి అన్నం వండి పిల్లలకు పెట్టి పనులకు పోయేది ఒక్కోసారి త్రాగటానికి చల్లను మాత్రమే ఇచ్చి పిల్లలను బడికి పంపించేది చల్ల అంటే మీకు తెలియదని మజ్జిగ మాట ఈ మజ్జిగ బ్రాకెట్లో పెట్టాను చూసుకోండి ఇది బ్రాకెట్లో పెట్టాను సరేనా నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ క్వశ్చన్ ఖాదర్ నాజర్కు సంగీతం ఎలా నేర్పించాడో రాయండి గోగు పుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ ఊదిస్తూ గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబుతో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు అదివరకు ఇలాంటి ఏముండే కాదు అన్నమాట వాయిద్యాలు నేర్చుకోవడానికి ఎలాంటి పరికరాలు ఉండే కాదు అన్నమాట వాళ్ళు ఏదో ఒక పుల్ల గోగుపుల్ల గొట్టం చేసుకొని దాంట్లో నీళ్లు చెంబులో ఇలా ఊదుతూ ఉండేవాడు అన్నమాట చెంబులో ఊదుతూ ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు ఏడవడం నవ్వడం కోపంగా మాట్లాడటం చూడటం మూతి ముడవడం కళ్ళురమడం లాంటివి నేర్పేవాడు కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు ఈ విధంగా ఖాదర్ నాజర్కు సంగీతం నేర్పించాడు ఎంత ఎన్నో విధాలుగా నేర్పించాడు కదా ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలని చాలా ఈజీగా వచ్చేస్తుంది అదివరకు అంత ఈజీ ఉండేది కాదు మాట ఇలా నేర్చుకునేవాళ్ళంట చూడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు ఏడవడం నవ్వడం కోపంగా మాట్లాడటం చూడటం మూతి ముడవటం కళ్ళురమడం లాంటివి నేర్పేవాడు కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు ఈ విధంగా ఖాదర్ నాజర్కు సంగీతం నేర్పించాడు పేజీ నెంబర్ 39 పేజీ నెంబర్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ వర్క్ బుక్ రాసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రామర్ కూడా బాగా నేర్చుకోండి నెక్స్ట్ వీడియోలో 5th లెసన్ 6th లెసన్ చెప్పుకుందాం